వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ బుల్టెన్ కి స్వాగతం. ఇక డిటైల్స్ చూస్తే ఏనుగు దాడి చేసిన ఘటనలో ఓ మహిళా టూరిస్ట్ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఆఫ్రికాలోని కఫ్యూ నేషనల్ పార్క్ లో చోటు చేసుకుంది. టూరిస్టులతో వెళ్తున్న సఫారీ వాహనంపైకి ఏనుగు ఒక్కసారిగా దూసుకువచ్చింది. దీంతో ఆ సఫారీ వాహనంలోని టూరిస్టులు భయంతో వణికిపోయారు. ఇందులో 80 ఏళ్ల అమెరికన్ మహిళ మరణించగా సుమారు 5 టూరిస్టులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. इक पार्लमेंट एन्निकलकु कांग्रेस पार्टी सिद्धमैंदि. 48 पेजीलतो कूडिन मेनिफेस्टोनु पार्टी जातीय अध्यक्षुडु मल्लिकार्जुन खर्गे सोनिया गांधी राहुल गांधी तो कलिसि विडुदल चेशारु. తమ మానిఫెస్టోలో ముఖ్యంగా రైతులకు పెద్దపీట వేసామని ఖర్గే తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి అవసరమయ్యే విధంగా పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించి దానికి చట్టబద్ధత కల్పిస్తానని ఖర్గే హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. వ్యాపార పరికరాలకు జీఎస్టీ రద్దు చేస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద రోజుకు 400 ఇస్తామని హామీ ఇచ్చారు. మానిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారెంటీలను పొందుపరిచారు. ఇక ఢిల్లీ మంత్రి అతిశకి ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. బీజేపీ పై చేసిన ఆరోపణలకు ఏప్రిల్ 6న మధ్యాహ్నం 12 గంటల లోపు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. బీజేపీలో చేరాలంటూ ఆ పార్టీ నేతలు తమను సంప్రదించారని, పార్టీలో చేరకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించినట్లు అతిశి ఇటీవల ఆరోపించారు. బీజేపీలో చేరాలని సన్నిహితుల ద్వారా బీజేపీ తనను సంప్రదించిందన్నారు. బీజేపీలో చేరకపోతే మరో నెలలో తనను ఈడీ అరెస్టు చేస్తుందని చెప్పారు. సీఎం కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ యూనిటీగా బలంగా ఉంది. బీజేపీ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీ తదుపరి నాయకత్వాన్ని జైలులో పెట్టాలని యోచిస్తున్నారని ఆరోపించారు. దీంతో వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఈసీ అతిశికి నోటీసులు పంపింది. ఇక ప్రముఖ సినీ నటి మాండ్య ఎంపీ సుమలత బీజేపీలో చేరారు. శుక్రవారం ఉదయం కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా తాను బీజేపీలో చేరుతున్నట్లు ఇటీవల సుమలత ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ జేడీఎస్ కూటమికి మద్దతుగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బీజేపీలో చేరి ఎన్డీఏ అభ్యర్థి హెచ్డి కుమారస్వామికి మద్దతు ఇస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. మాండ్యను తాను విడిచిపెట్టడం లేదని, రాబోయే రోజుల్లో మీకోసం నేను పనిచేయడం చూస్తారని, బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సుమలత తెలిపారు. ఇక ఐపీఎల్లో భాగంగా శుక్రవారం ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ ను వీక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి వెళ్లనున్నారని తెలుస్తోంది. కుటుంబంతో సహా మ్యాచ్ చూసేందుకు సీఎం ఇప్పటికే టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో రేవంత్ రెడ్డి ఉప్పల్ మైదానంలో మ్యాచ్ చూసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గంలో పయనమైన కేసీఆర్ కు సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి కేసీఆర్ ముగ్దుంపూర్ కు చేరుకుని అక్కడి రైతులతో మాట్లాడారు. ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందులు అవుతుందని కేసీఆర్ కు రైతులు తెలిపారు. రైతుల ఇబ్బందులపై స్పందించిన కేసీఆర్ రైతన్నలకు బీఆర్ఎస్ అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయిన క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా అలాంటి ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అదేమిటంటే నేడు రష్మిక పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 నుండి శ్రీవల్లి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఒంటి నిండా నగలతో పట్టుచీర కళ్లకు కాటుకతో పవర్ఫుల్ గా ఉన్న రష్మిక లుక్ అదిరిపోయింది. ఆడియన్స్ నుండి ఈ పోస్టర్ కు విశేష స్పందన వస్తుంది. ఇక ఐపీఎల్లో నేడు హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్దమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తుంది. సాయంత్రం 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండు జట్లు బలంగా ఉండడంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఆసక్తిగా మారింది. ఇవి బుల్టెన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.